విద్యా వైద్యం గృహ నిర్మాణంపై అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే నవాజ్ బాషా హెచ్చరించారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులపై శాఖ వారి ప్రగతిని నివేదించిన అధికారులు ఓటీఎస్ ఇసుకపై సర్పంచుల సమస్యలు గలం వినిపించారు. ఈ కార్యక్రమానికి వేదికలు అలంకరించిన ఎమ్మెల్యే గారికి, ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, ఇతర ప్రముఖులకు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన ఎంపీటీసీలకు, సర్పంచులకు, అధికారులకు, పాతకేయ మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మన గౌరవ ఎంపీపీ గారు అధ్యక్షులు వహిస్తారు. రాష్ట్రంలో సంభవించినటువంటి తుఫాన్ల వల్ల మదనపల్లి మండలంలో కూడా పెద్ద ఎత్తున నష్టపోయినారు, రైతులందరూ నష్టపోయినారు. రోడ్లు దెబ్బతిన్నాయి, కాలువలు దెబ్బతిన్నాయి, చెరువులు దెబ్బతిన్నాయి. బట్ అన్నింటినీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో అధికారులు తక్షణమే ఉపశమనం కలిగించే చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా ఈ సమావేశం ద్వారా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యంగా మన మండలంలో దాదాపు 4000 గృహాల పైన మంజూరు చేయబడినాయి. 6465 గృహాలు, వీటన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో పలు శాసనసభ్యుల వారు మదనపల్లి మండలంలో ఉన్నటువంటి ఎక్కడైతే స్థలం అనుకూలంగా ఉంటారో అక్కడ ఏర్పాటు చేసేదానికి భూ సేకరణ కూడా తహసీల్దార్ గారి సహకారంతో, సొక్కరెడ్డి గారి సహకారంతో ప్రతిరోజు కూడా దానిపైన డ్యూటీ చేసి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనందరం కూడా గమనించాలి. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, చర్యలు ఏ విధంగా కైకుంటున్నా అవి సక్రమంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకునేదానికి కూడా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా బాధ్యత తీసుకొని ప్రభుత్వానికి అండగా ఉండి మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజలకు సంక్షేమ పదాలు కానీ, అభివృద్ధి పదాలు కానీ త్వరగా నేరుగా చేరాలని ఏదైతే సంకల్పంతో ఉన్నాడో ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి అందరూ కూడా మనందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి సమావేశం ద్వారా కోరుకుంటున్నా. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా అయితేనేమి వ్యవసాయ శాఖ గారిని సమన్వయం చేసుకుని ఈరోజు గ్రామాలలోని కూడా రైతులందరికీ కూడా ఏవైతే విత్తనాలు కానీ మందులు కానీ సరఫరా చేసిన దానికి ప్రభుత్వం అక్కడికే గ్రామాలకే తరలించి అక్కడి నుంచి కూడా రైతులందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించడం కూడా చాలా గొప్ప విషయం. మనందరం కూడా గతంలో ఏ విధంగా జరుగుతున్నది ప్రభుత్వం పాలన, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలని చెప్పి కూడా మనందరం కూడా ఈ వీటన్నింటినీ కూడా ప్రజలకు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉండాలని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ మండల సర్వసంగ సమావేశం జరిగిన తర్వాత ఏవైతే గ్రామాల్లో ఇంకా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలందరినీ కూడా మనం ఈరోజు ఎమ్మెల్యే గారి సముఖంగా ఈ సభ దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యను అధికారుల ద్వారా ఏ విధంగా తీసుకోవాలి, ఇప్పుడు ఏ విధంగా చేయాలని కూడా మీరు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. నేను పీకే కూడా చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటిగా మన మొదటి మండల సమావేశం రావడం జరిగింది. మీకందరూ కూడా తెలుసు మన పార్టీ తరఫున చాలా మంది అందరూ మన పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి నాయకత్వాన అందులో ఎంపీటీసీలు సర్పంచులు రావడం మన ప్రాంత అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలకు ఎంఎం డైమండ్ లీడర్లు ఎంపీ సుందరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా నవాబ్ సార్ గారు ఉన్నారు. వారి నాయకత్వాన్ని ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరందరూ కూడా గ్రామాల్లో మన పార్టీ తరఫున మన పార్టీ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, నేను పూర్తిగా వినలేదు కానీ చాలా కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయి. ఇక్కడ వాటన్నింటినీ కూడా ఇంకా ముందు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆఫీసర్ సహకారంతో కూడా మీరంతా కూడా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఒక చిన్న రిక్వెస్ట్, మన మండలం మన ఇక్కడ మన మదనపల్లిలో ఎంఐసీ లేఅవుట్ వేయడానికి అవకాశం ఉంటే ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారనుకుంటాను.
గవర్నమెంట్ ల్యాండ్ అన్న పక్కలో ఉంటే 10 కిలోమీటర్స్ లోపల మనం అక్వైర్ చేసుకోగలిగితే తప్పనిసరిగా లేబర్ బాగు చేసి క్లియర్ టైటిల్లో తక్కువ రేటుకు మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికోసం అని చెప్పి ఒకసారి కమిషన్ కాకుండా తర్వాత ఎంఆర్ఓతో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తే మనం ఆ కార్యక్రమాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మనం ఈ లేఅవుట్లో కూడా తక్కువ రేట్లు కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఎక్కడున్నా కూడా ఎంఆర్ఓ గారు మాకు సలహా ఇస్తే ఆ ల్యాండ్ తీసుకొని లేదా ప్రైవేట్ ల్యాండ్స్ కూడా దొరికేటువంటి కూడా తీసుకొని లేఅవుట్ అయ్యేంత అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని సహకరిస్తారని తెలియజేస్తూ ఏదేమైనా ఈరోజు మండలానికి రావడం ఈ సర్పంచులు ఎంపీటీసీలు అందరినీ చూడడం దీంట్లో మాట్లాడే బాకీ రావడం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మొదటిసారి మండల మీటింగ్లో మీరందరూ వచ్చిన దానికి ప్రత్యేకంగా మరొకసారి మీరు ధన్యవాదాలు తెలియజేస్తుంటారు. ఇది ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ మీటింగ్ చేసింటారు. ఎవరైతే సర్పంచ్ ఉన్నారో ఎంపీటీసీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమస్యల పైన ఈ సమస్యల పరిష్కారం జరగాలని చెప్పి అధికారులను సాధ్యం చేస్తున్నాం. ఎక్కడ కూడా ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఏ పంచాయతీలకు సర్పంచులకు ముఖ్యంగా మీరందరూ గౌరవించి వాళ్ళు అడిగిన పనులు వెంటనే చేయాలని చెప్పి మీరు ఆ అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వాలని చెప్తున్న ప్రభుత్వం తరఫున నుంచి ప్రజాప్రతినిధులు ఎప్పుడు మంచి కోసం వెళ్తారు ప్రజల సమస్యల పైన వెళ్తారు. కాబట్టి మీరందరూ అధికారులు ముందుగా మంచి పనిచేయడానికి మా ప్రజాప్రతినిధి అడిగితే ఫస్ట్ వాళ్ళకు ఎంపీ పనిచేయాలని చెప్పి నేను అందరికీ కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్ వైజ్గా రివ్యూ మీటింగ్ జరిగిందో ముఖ్యంగా హౌసింగ్ మళ్ళీ మెడికల్ ఎడ్యుకేషన్ పైన దృష్టి పెట్టుకోండి. ఏదైతే ఈ మెడికల్ ఈపీఎస్సీ సెంటర్ ఇన్ఛార్జ్ ఉన్నారో అలాగే ఎంఈఓ గారికి అలాగే మళ్ళీ హౌసింగ్ డిపార్ట్మెంట్ వారికి ముఖ్యంగా వాళ్ళకు ఏమంటే ఏదైతే ఈ మూడు ప్రభుత్వానికి వెనుక లాంటిది కాబట్టి మీరందరూ దీనిపైన ఫిడల్గా ఏదైతే ప్రజాప్రతినిధి సమస్యలు పెట్టాలి ఆ సమస్యల పైన వెంటనే ఆ మండల ఆ పంచాయతీలకి ఆ పంచాయతీలో ఇమీడియట్గా సార్ చేసే కార్యక్రమం చేయాలి. ఎక్కడ కూడా మరి మండల మీటింగ్లో మరొకసారి ఏదైనా రివ్యూ జరిగితే ఖచ్చితంగా పరిణామాలు ఏదైతే ఉంటాయని చెప్పి కూడా మీరు దయచేసి విరామం జరుగుతుంది. ఏదైతే ప్రజాప్రతినిధులు ఏదైతే సర్పంచులు ఉన్నారో వాళ్ళు ఏ జరిగినా కూడా మీరు మంచి పనికి సహకరించాలని చెప్పి మీకు దయచేసి మేము కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు కొంతమంది ఏమా జరిగి ఆ ఏఎన్ఎం ప్రాబ్లం ఆశా వర్కర్ ప్రాబ్లం చెప్పారు దయచేసి మీరు ముఖ్యంగా చూసి ఏ ప్రాబ్లం అనేది క్లియర్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ. అలాగే ఈ మాజీ పైన నేను రాజన్నా